గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఆహ్వానించడం జరిగిందని రాష్ట్ర వైసీపీ మనోహర్ నాయుడు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో జరిగిన అటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడంలో కఠోరమైన పాత్రను పోషించిందని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు లాయర్లేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ నాయకులు పాదర్తి రమేష్ గాంధీ, లాయర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. మరి వేదిక మీద ఉన్నటువంటి న్యాయమూర్తులు, వేదిక ఉన్నటువంటి న్యాయమూర్తులకు ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు న్యాయమూర్తుల యొక్క సమావేశాన్ని మరి నిర్వహించడం జరుగుతా ఉంది. న్యాయవాదుల యొక్క సమావేశాన్ని మరి నిర్వహించడం జరుగుతా ఉంది. మరి దానికి సంబంధించి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిశ్చయించడం ఆహ్వానించడం కూడా జరిగింది. మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడంలో ప్రధానమైనటువంటి భూమిక పాత్ర పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు న్యాయవాద మనుషులు కూడా అని చెప్పేసి నేను సవ్యంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా సుమారు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మాకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది గురి చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కాపాడుకుంటా వాళ్ళ కేసుల్ని ఎప్పటికప్పుడు వాదిస్తూ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎప్పటికప్పుడు మీరందరూ కూడా వాళ్ళ దగ్గర కూడా ఎక్కడ కూడా మరి అవి కీలు ఘటనలు కూడా తీసుకోకుండా వారికి ఎప్పుడు న్యాయ సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు అండగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి అదేవిధంగా మన 2019 ఎన్నికలు, 2019 ఎన్నికలు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్